ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వర్షపాతం నైరుతి ఋతుపవనాల వల్ల నమోదవుతుంది. కానీ దక్షిణాంధ్రలోని నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో మాత్రం ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక భాగం వర్షపాతం నమోదవుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఇక్కడ వర్షాలు పడతాయి. అందుకే ఈ ప్రాంత వ్యవసాయ స్థితిగతులు ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటాయి. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఆసరా చేసుకొని విత్తుకోదగ్గ వర్షాధార పంటలు సాగులో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పొదలకూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు. మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ రబీ సీజన్లో సుమారు 100,000 ఎకరాలు వర్షాధారం కింద పండిస్తారు. ఒక్క శనగ మాత్రం 25,000 ఎకరాలు పోను, మిగతా 75,000 ఎకరాలు కూడా మనకు ఆరుదడి పంటలు లేదా వర్షాధారం పైన ఆధారపడినటువంటి పెసర, మినుము, కంది, శనగ ఈ పంటలు వేస్తారు. వీటితో పాటు మనం ఇప్పుడు వేసుకోవడానికి లేదా నెక్స్ట్ మంత్ వేసుకోవడానికి జొన్న, సజ్జ చిరుధాన్యాల పంటల్లో ఈ రెండు కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు మనకు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ కూడా వేసుకోవచ్చు. పెసర్లో మనకి మేజర్ ప్రాబ్లము వైఎంవి, దీనికి తట్టుకునేటువంటి రకాలు వచ్చిండాయి. దీంట్లో ఈ మధ్యనే విడుదలైనటువంటి ఎల్జీజీ 574, 604, ఇవి కాకుండా ఐపీఎం 2-14, తర్వాత డబ్ల్యూజీజీ 42, ఇలాంటి మంచి రకాలు మనం కల్టివేట్ చేసుకుంటే పల్లాకు తెగులను తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తాయి. మంచి విత్తనాన్ని తీసుకొని దీనికి క్యాప్టాన్ లేదా థైరం లేదా మ్యాంకోజబ్ ఇలాంటి మందుని 3 గ్రాములు కలిపి బాగా ఆరబెట్టిన తర్వాత ఇమిడాక్లోరోపిడ్ 600 FS దీంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత వేసే ముందు రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది. వరుసకి మధ్య దూరం 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య దూరము 10 సెంటీమీటర్లు ఉండేటట్టు వేసుకోవాల్సి ఉంటుంది. హెక్టార్కి 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పొటాష్ మన భూముల్లో బాగా ఎక్కువ ఉంది కాబట్టి పొటాష్ వేయన అవసరం లేదు. విత్తనం వేస్తూనే వేసిన 24 గంటల నుంచి 48 గంటల లోపల పిండి మిథాలిన్ ఎకరాకు 1 లీటరు మనము పిచికారీ చేస్తే కలుపును నివారించుకున్న వాళ్ళం అవుతాం. మినిమంలో మనకి ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి కొత్త రకాలు ఎల్బీజీ 884, 904, తర్వాత 932, తర్వాత ఎల్బీజీ 752, తిరుపతి నుంచి విడుదలైనటువంటి టీబీజీ 104, టీబీజీ 129, అలాగే ఘంటసాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి జీబీజీ 1, జీబీజీ 45 ఈ రకాలతో పాటు PU 31 రకాలు, ఇలాంటి రకాలు ఏవైనా సరే మనకు పల్లాకు తెగులు తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తాయి. కాబట్టి ఈ రకాలన్నీ కూడా మనం ఈ సీజన్లో కల్టివేట్ చేసుకోవచ్చు. క్యాప్టాన్, థైరం లేదా మ్యాంకో జబ్బుతో విత్తన శుద్ధి చేసి మొక్కల మధ్యలో 10 సెంటీమీటర్లు, వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తుకోవాలి. హెక్టార్కి 20 నత్రజని, 50 కేజీల భాస్వరం ఎరువులు సరిపోతుంది. పొటాష్ అవసరం లేదు. 48 గంటల లోపల పిండి మితాలను పిచికారీ చేసుకుంటే కలుపును చాలా వరకు నివారించుకున్న వాళ్ళం అవుతాం. కందిలో దీర్ఘకాలిక రకాలు మనకి వేసుకోవాలి. దీంట్లో LRG 133-33, LRG 105, TRG 52, తర్వాత 59 ఇలాంటి రకాలు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 160 నుంచి 170-180 రోజులు కాలపరిమితి కలిగిన రకాలు వేసుకుంటే ఇప్పుడు అనుకూలము. అలాగే తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకాలు వేసుకునేదానికి అనుకూలం కాదు. వరుసకు మధ్య దూరంలో 1.5 అడుగు పెడితే సరిపోతుంది. వరుసల మధ్య దూరంలో 10 నుంచి 15 సెంటీమీటర్లు పెట్టి విత్తుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం. తర్వాత ఎరువుల విషయానికి వస్తే మనం హెక్టార్కి 20 కేజీల నత్రజని, 50 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కలుపులో మనం పిండి మిథాలను పిచికారీ చేసుకోవచ్చు. విత్తన 24 గంటల నుంచి 48 లోపల పిచికారీ చేసుకుంటే మనం చాలా వరకు ఈ ఇనిషియల్ స్టేజెస్లో కలుపును నివారించుకున్న వాళ్ళం అవుతాం. దీనితో పాటు ఈ నెలలో మనం ఉలవలు కూడా వేసుకోవచ్చు. ఉలవలు ఎకరాకు 10 కేజీలు సరిపోతాయి. సో 1 బస్తా DAP మనం గనక అప్లై చేసేసి ఉలవలు వేసుకుంటే తక్కువ ఖర్చుతో మనకి వచ్చినటువంటి దిగుబడులు అయినా ఇప్పుడు ఉలవకు మంచి రేట్ ఉంది కాబట్టి ఉలవలను కూడా మనము సాగు చేసుకోవచ్చు. ఈ పప్పు ధాన్యాల్లో మన జిల్లాలో ఇప్పుడు సాగు చేసుకోవడానికి అనువైనటువంటి రకాలు, వాటి యాజమాన్య పద్ధతులు.